కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా యాసంగి పంట కొనమని చెప్పి తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు అదేవిధంగా రైతులకు సంఘీభావం తెలుపుతూ మా నాయకులు వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి శవయాత్ర చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలను సమర్థించాల్సింది పోయి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పనికి ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఇలా అదే రాష్ట్ర ప్రభుత్వం ని చూస్తుంటే ఇలా రైతులకు అనేక పథకాలను ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తూ రైతు బంధుని తెచ్చి వాళ్ళని రైతులను ప్రోత్సహిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి ఏ మూడు పంటలు వేసే దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే మేము పంటను కొనుగోని చేయమని కాలంలో కట్టే అడ్డం పెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర భారత బీజేపీ ప్రభుత్వం నిజంగా ఇవాళ చాలా నిరసించదగ్గ విషయం. ఇది మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైనా నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడ మా పైకి ఇలా లారీలు దోలుతారో అని భయపడుతున్న జనం ఉన్నారు చూస్తున్నాం. అదేవిధంగా ఏమన్నా మాకు ఇవి అందుబాటులోకి తీసుకురావట్లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఏ చెంపదెబ్బలు కొట్టి పంపిస్తారో అనే రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నది మనం ఇలా భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తున్న సందర్భం ఇది. అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి అండగా నిలిచి ఇలా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా పాటుపడుతున్నదో మనమే చూస్తున్నాం. కాబట్టి ఈ నిరసనని ఇదే విధంగా మా యొక్క నాయకుల అండతో రైతులకు సంఘీభావం తెలుపుతూ యాసంగి పంట కొనేంత వరకు ఈ నిరసన తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 50 లక్షల మెట్రిక్ టన్లు కొనడం జరిగింది. ఇక ముందు కూడా కేంద్ర ప్రభుత్వం రాకపోతే తప్పకుండా మా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. కానీ వాళ్ళది ఇప్పుడు మన ట్యాక్స్లన్నీ జీఎస్టీ కలెక్షన్లు మీకు అందరికి తెలిసిన విషయమే. 2.5 లక్షల కోట్ల రూపాయలు మన కంట్రిబ్యూషన్ తెలంగాణ కంట్రిబ్యూషన్ ఉంటే ఒక్కొక్కటి 150 వేల కోట్లు మాత్రమే మనకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భంలో మనం ఇచ్చిన జీఎస్టీ ఏవైతే ట్యాక్స్లు ఉన్నాయో అవి మనకు ఇవ్వడానికి వాళ్ళ తాత సొమ్ము అంటే ఇంటి నుంచి తెచ్చి ఇస్తున్నారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను వాళ్ళని. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.